అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పూర్తిగా కూడా ఇక్కడ చూడొచ్చు, మనకి పోలీసుల బందోబస్తు కూడా పూర్తిగా ఇక్కడ కనిపిస్తుంది. ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా, ఎందుకంటే నాగరాజు శ్రీనివాస్ ఇండ్లు పక్క పక్కనే కాబట్టి ఎటువంటి గొడవ జరగకుండా వాళ్ళు బందోబస్తు కూడా ఉన్నారు. చెప్పండి, అసలు ఇంకా ఎవరినెవరిని ఇలా వేధించడం జరుగుతుంది? మా మామయ్య తడు 2-3 సార్లు అటాక్ చేసినట, తిట్టుడు, బూతులు తిట్టుడు, కొన్ని మోటు మాటలు ఉపయోగించడం మొదలు పెట్టిండు. ఆయన ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత కూడా ఈయన లొల్లి అద్దు కాముస అని వాళ్ళ బామ్మదికి వాళ్ళ పిల్లలు చెప్పిండు, ఇట్లా సంగతి అంటుండు అది అని చెప్పిండు. మా అత్తమ్మ బయటకు ముగ్గేసిన వచ్చినా కూడా తిట్టుడు, మీదికి వెళ్ళి తిట్టుడు, అది తిట్టుడు అని జరిగిన సంఘటన జరిగినా కూడా ఈయన సర్దుకపోయే విషయాలు చేసాడు. చేసిన ఆ ఉద్దేశం చూసుకొని వాడు ఇంకా రెచ్చిపోయి మరి ఏం మాట్లాడిండో ఏమన్నాడో తెలియక ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళ దగ్గర నుంచి ఏమంటున్నారంటే, మీ అత్తమ్మ కూడా ఉందని చెప్తున్నారు కదా, సో తన వర్జన్ ఎలా ఉందంటే ఏం చెప్తుంది, గతంలో ఇట్లాంటివి జరిగినాయని చెప్తుందా? వాడు అందరినీ బెదిరిస్తున్నాడు కాలేజీలో, అంతే, ఇంకా వేరేదేం లేదు. ఒకవేళ యాక్షన్ తీసుకోక మాత్రం ఫర్దర్ యాక్షన్ వేరేగా ఉంటుంది, మాది కంపల్సరీ ఉంటుంది. ఆయన చాలా అమ్మాయి కూడా అయినా, అసలు ఆయన ఎవరు జోలికి పోకపోతుండే, ఎవరిని ఏమనకపోతుండే, బెదిరేయం, గన్ చూపించడము, డ్రగ్స్ వేస్తాను ఇంట్లో బెదిరిస్తుండంట, అరెస్ట్ చేపిస్తా అంటున్నాంట, రాత్రి ఆడోళ్ళు ఉంటారంట, ఆడోళ్ళ బిజినెస్ చేస్తున్నావు అని అంటున్నాంట ఇంట్లో. ఆయన ఎవరు చెప్పుకోలేక మానసిక క్షోభతో మన దగ్గర చచ్చిపోయినాడు. ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారంటే, నిన్న అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది కదా, అదేవిధంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు, ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కాలనీ మొత్తం అగ్నిస్తుంది మేడం, నైట్ మాట్లాడుతుంది. మాకు జరిగింది అన్యాయం జరిగింది, సరే మా వరకు మేము ఓకే, ఇదే పరిస్థితి వేరే వాళ్ళకి రాకుండా డిఎస్పీ ఎస్పీ గారు వాళ్ళంతా వచ్చి ఇచ్చిన హామీ ఏంటంటే, మీకు న్యాయం చేస్తాం, అతని వల్ల మీ మిగతా కాలనీ వాసులకు ఇక ముందు ఎటువంటి ఇబ్బంది రాకుండా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పి అతని ఇల్లు షోదా చేయడం జరిగింది. ఆ షోదాలోనే ఫేక్ గన్ అనేది దొరికింది. దొరికిన తర్వాత అతని మీద కేసు ఫైల్ చేసిండ్రు, ఆల్రెడీ అరెస్ట్ చేసిండ్రు. మరి దాని ద్వారా అతనికి ఏమన్నా జైలు శిక్ష పడేట్టు చూస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.